సిడబ్ల్యూసీ హమాలీలకు పరిభద్రత కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాసన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిడబ్ల్యూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిర్ర దేవేందర్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సిడబ్ల్యూసీ హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి హమాలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్యాచరణ రూపొందించి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యంగా హమాలీలకు పని భద్రత కల్పించాలన్నారు. గోడౌన్ లో ఏ కాంట్రాక్టర్ వచ్చినా పని ఇవ్వాలన్నారు. ప్రమాద బీమా పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రాట్యుటీ బోనస్ రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలని, గోడౌన్ లో డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. లంచ్ క్యాంటీన్ ఏర్పాటు చేయించి హమాలీ కార్మికులకు ఎనీ టైం ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎగిరివేయడం జరిగింది. ఆ రోజు నుండి సమస్యల మీద పోరాటం చేస్తామని ఏఐటీయూసీ యూనియన్ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు యూనియన్ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని మొదటి డిమాండ్ అది. అందులో ఉద్యోగ భద్రతలో భాగంగా ఆ గోదాంకు కాంట్రాక్టర్ ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే వారికే పని ఇవ్వాలి అనే ఈ ముఖ్యమైన డిమాండ్ తోటి ముందుకు నడుస్తున్నాం. మిగతా డిమాండ్లు వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటిది ఈ సిడబ్ల్యూసీ కాబట్టి వాళ్లకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలి. అదేవిధంగా గ్రాట్యుటీ బోనస్ ఇవ్వాలి. అదేవిధంగా నష్టపరిహారం, ప్రమాద నష్టపరిహారం కూడా ఇవ్వాలి. రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలి. మరుగుదొడ్లు, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వీటిని కూడా కల్పించాలి. 53 మంది ఉన్నారు కాబట్టి లంచ్కి సంబంధించినటువంటి క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విశ్రాంతి గది కూడా, అంటే వాళ్ళు పనిచేసే ప్లేస్లో విశ్రాంతి గది కూడా కల్పించాలని ఈరోజు డిమాండ్లతోటి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది.